రవీంద్ర, ఈసారి మీ బర్త్డే పార్టీకి వస్తాను అని చక్రవర్తితో నవ్వుతూ చెప్పడంతో ఇక చక్రవర్తి మాత్రం నవ్వలేకపోయాడు. భర్త మాటలకు సిగ్గుపడుతూ తలవాల్చి కూర్చున్న మాధవిని చూస్తూ దీర్ఘంగా నిట్టూర్చాడు. అది మాధవి రవీంద్రాలిద్దరూ గమనించలేదు. రానందుకు మీరు బాగా అప్సెట్ అయినట్టున్నారు. ఈసారి ఎప్పుడైనా వస్తానులేండి డాక్టర్. ఇంతకు ఈ సమయంలో ఇక్కడేంటి? పేషెంట్ల గతేంకాను మీరెక్కడుంటే అని అడిగాడు రవీంద్ర. నీరసంగా నవ్వాడు చక్రవర్తి. పొద్దున్నుంచి 7-9 మధ్య రౌండ్స్ పూర్తి చేసేశాను. మళ్ళీ భోజనానంతరం 10 నుంచి 1 గంట వరకు డిస్పెన్సరీలో ఉంటాను. టిఫిన్ తీసుకోగానే ఇక్కడికి వచ్చేస్తాను. ఇక్కడ నా ఆశ్రమం చూశారుగా, 5-6 గంటల వరకు ఇక్కడే కాలక్షేపం చేస్తాను. ఇప్పుడు మళ్ళీ రౌండ్స్ డిస్పెన్సరీలో 9 వరకు, ఆ తర్వాత భోజనం. క్లబ్స్, పిక్చరో ఏదో ఏదో నామకార్థం అవన్నీ, కానీ నాకు ఈ తోటలో ఉన్న సుఖశాంతులు ఇంకెక్కడా ఉండవు. చూసారా, ఇక్కడే నా సితార్, నా పడక, నవలలు ఇవన్నీను. ఆశ్చర్యంగా చూసింది మాధవి. నిర్మలా గారికి ఇదంతా తెలుసా? ఇందులో రహస్యంగా ఉంచేదేముంది? అయినా ఆవిడ సినిమాలకు, క్లబ్స్కు, విహారాలకు అడ్డులేకపోవడమే ఆవిడకు కావాలి అంటూ నిట్టూర్చాడు చక్రవర్తి. చక్రవర్తిపై అమితమైన జాలి కలిగింది మాధవికి, రవీంద్రకు కూడా. అతడి బాధలేమిటో, తమ దాంపత్యాన్ని ఎందుకు అంతలా మెచ్చుకుంటాడో ఇప్పటికి అర్థమైంది వారిద్దరికీ. ఆవిడేమో చదువుకోలేదేమో అన్నాడు రవి సంశయిస్తూ. బలహీనంగా నవ్వాడు చక్రవర్తి. అక్కడే బ్రదర్, మనం పొరబడుతున్నాం. విరగబాటులో విద్యాప్రసక్తి లేదు. చదువుకుంటేనే కాస్తైనా సన్నద్ధం చేసుకోగల ఓపిక ఉంటుందేమో. అయినా స్వభావాలను చదువు మార్చగలదా? ఇంత చదివిన మాధవి ఎలా ఉన్నారు? బాధగా ఎటో చూస్తూ చెప్పుకుపోతున్న చక్రవర్తిని కానీ, జాలిగా వింటున్న మాధవిని కానీ రవీంద్ర కనుబొమ్మలొక్కసారి ముడివడడం గమనించలేదు. ఇంత చలాకీగా సంతోషంగా తిరిగే మీలో ఇంతటి మనక్లేశం దాగి ఉందని అనుకోలేదు అంది సానుభూతిగా మాధవి. దీర్ఘంగా నిట్టూర్చాడు చక్రవర్తి. పోనిండి, ఈ బాధలు జీవితాంతం ఉండేవే. మీరు ఒక కీర్తన లేకపోతే ఏదైనా లైట్ మ్యూజిక్ ఏదైనా సరే పాడండి అన్నాడు మాధవిని ఉద్దేశించి. మాధవి మాట్లాడలేదు. ఏం రవీంద్ర, మీరు పాడించాలి అన్నాడు రవీంద్రను చూస్తూ. నవ్వాడు రవీంద్ర. ఆవిడ చేత ఎవరూ పాడించలేరు. మూట్ కుదిరితే తనంతటా తానే పాడుతుంది అన్నాడు మాధవిని ఓరగా చూస్తూ. తిరిగి, మీరింకొకటి పాడండి, వినాలని ఉంది. ఇంతవరకు మీకు సంగీతం వచ్చునని నాకు తెలియదు అన్నాడు రవి. ఆ సంగతి మన మిత్రులెవరికీ తెలియదు, కానీ ఎందుచేతను ఇప్పుడు ఇహ పాడలేను రవీంద్ర. ఏమనుకోకండి, పాడండి, నాకు వినాలని ఉంది. చాలా కృషి చేసి ఉంటారు సంగీతంలో అంది మాధవి నిస్సహాయంగా చూస్తూ. సరే అని సీతార్ చేతిలోకి తీసుకున్నాడు. ఏం పాట పాడమంటారు? నాకన్నీ ఇష్టమే. ఏ రాగం అందమైన స్వర సాహిత్యాలు పలికించే నేర్పులో ఉంది అంటాను నేను. ఉత్తమ గాయకుని గానం విషాదమైన ఆనందమిళితంగానే ఉంటుంది. చక్కటి సంతోష రాగం కూడా విషాదపు టంచులు తాకుతుంది. ఉత్తమ గానంలో సంతోష విషాదాలు ప్రక్కనే ఉంటాయి. తృప్తిగా నవ్వాడు చక్రవర్తి. నిజం చెప్పారు, సంగీతంలో ఇంత జ్ఞానమున్న మీరు నన్ను మెచ్చుకోవడం. తప్పక మీ పాట వినాల్సిందే. కాంబోజీ రాగాలాపన చేసి పల్లవి అందుకున్నాడు. మా జానకి చెట్టుబట్టగా మహారాజు వైతివి అని పాడుతూ తన్మయుడైపోయాడు చక్రవర్తి. కొద్దిగా విషాదమిళితమైన రాగం, చక్కటి సాహిత్యం, వాటిని చక్రవర్తి స్పష్టంగా ఆలపించే తీరు చెవులకు ఇంపుగా ఉంది. రాజరాజవర రాజీవాక్ష అనుపల్లవి మధ్యలోనే ఆగిపోయింది. చక్కటి గాత్రం బొంగురుపోయింది. చేతి వేళ్ళు మాత్రం సితార్పై తాండవిస్తూనే ఉన్నాయి. చటుక్కున తలెత్తి చూసిన మాధవి నిర్ఘాంతపోతూ రవీంద్ర వైపు చూసింది. అతడు విస్తుపోతున్నాడు. చక్రవర్తి కనుకొలకులలోని ముత్యాల వంటి నీటి బిందువులు చూసి క్షమించండి అంటూ సీతార్ పక్కన పెట్టి లేచి వెళ్ళిపోయాడు చక్రవర్తి. అది అవధులు దాటిన భక్తి పారవశ్యత లేక ఏదైనా బాధ, ఎటు నిర్ణయించుకోలేకపోయారు. 10 నిమిషాల్లో తిరిగి వచ్చాడు చక్రవర్తి. మామిడికాయలు, సపోటాలు ఉన్న సెజ్జతో తీసుకోండి అన్నాడు చిరునవ్వుతో వారి ముందుంచి. పూర్వపు విషాదం అతడి ముఖంలో ఛాయ మాత్రంగానైనా లేదు. తిరిగి పూజా కోసం వెళ్ళబోతూ ఉంటే మీరు కూర్చోండి అంటూ మాధవి లేచి షెడ్లో నుంచి కూజా తెచ్చి చెరువులో మంచినీళ్లు ముంచుకుని వచ్చింది. మామిడికాయలు
తానే ముక్కలు కోసిపెట్టింది, సపోటాలు జాగ్రత్తగా వలిచిపెట్టింది. ఆమె పనులు చూస్తూ, మీకెన్ని తెలుసు, ఎంత సేవకైనా హద్దు ఉండదా అన్నాడు చక్రవర్తి. లేదండి బాబు, ఆ హద్దే లేదు, అందుకే నేనేనాటి కానాటు ఇలా ఊరిపోతూ ఉన్నాను. నెలకు 10 పౌండ్లైనా ఎక్కువ అవుతూ ఉన్నానేమో. ఈవిడ వచ్చిన దగ్గర నుంచి, మీరు డాక్టర్ కదా, ఇది తగదని చెప్పండి అన్నాడు రవీంద్ర సపోటా పళ్ళు తింటూ. పక్కపక్క నవ్వేశాడు చక్రవర్తి. చాలేదురు అంది మాధవి రవీంద్రను మందలింపుగా. చేతులు చెరువులో కడుక్కొని 2 అరవిచ్చిన తెల్ల కలువలు, 2 తామర పద్మాలు కోసి తెచ్చుకుంది మాధవి. కోసేసావా? మన చేతులు ఊరుకోవు అన్నాడు రవీంద్ర. పర్వాలేదు, అది ఆడవల్ల జన్మహక్కు అని చక్రవర్తి నవ్వుతూ తోటమాలిని కేక వేశాడు. మంచి గులాబీలు సన్నజాజులు కోసి కారులో పెట్టరా అన్నాడు. కోసి అమ్మగారికి ఇచ్చే వచ్చాను బాబు, తల్లో పెట్టుకుని క్లబ్కు కూడా వెళ్ళిపోయారు అన్నాడు మాలి సవినయంగా. తెలుసులేరా ఈ అమ్మగారి కోసం, కోసి కారులో ఉంచు అన్నాడు చక్రవర్తి నవ్వుతూ. అప్పుడు కానీ తెలియలేదు మాధవికి తనెంత తొందరపని చేసిందో. అతడంటేనే మొదట్లో సద్భావం లేదు, అతడి తోటకు రావడం ఇష్టం లేదు. ఒకనాడు అతడు పువ్వులు ఇస్తే కోపం తెచ్చుకున్నా, తను ఇప్పుడు స్వతంత్రంగా కోసేసింది. ఆ చనువు తీసుకుని అతడింకా ముందుకు పోతే, వద్దు డాక్టర్ గారు, అవి చెట్లకి ఉంటేనే అందం, నాకంత మోజు లేదు పువ్వులంటే, కొయ్యొద్దని చెప్పండి అంది కంగారుగా. పోనీండి, అంత కంగారు దేనికి, వాజ్లో అమర్చుకుందరు గాని, అయినా పువ్వులంటే నగలంటే ఇష్టం లేని ఆడవాళ్ళు కూడానా. నేను ఊ అంటే ఈ తోటలో పువ్వులన్నీ ఒక్కనాడే సింగారం చేసుకుంటుంది మా నిర్మల అన్నారు డాక్టర్ నవ్వుతూ. ఇసుకలో ఒత్తిగిల్లి పడుకుని కలువ పువ్వులతో ఆడుకుంటున్న రవీంద్ర కూడా నవ్వేశాడు మాధవితో పాటు. ఇహ వెళ్దామా అన్నాడు రవీంద్ర మాధవిని. పాట పాడించకుండానే తీసుకుని వెళ్తారా అన్నాడు చక్రవర్తి. రవీంద్ర మాధవి వైపు చూశాడు. బొత్తిగా పట్టింపులు లేని మనిషి అని లోలోన విసుక్కుంది భర్తపై. ఇహ బ్రతిమిలాడించుకోకుండా తని శ్రావ్య కంఠంతో పాడటం మొదలుపెట్టింది. సంధ్యాసానువులు సాగి వస్తున్నాయి. దినచర్యలు అలసి విశ్రమించబోతున్న భాస్కరునికి జోలపాటలా సాగిపోయింది గానం. హిందుస్థానీ కాఫీ రాగం చల్లని పిల్ల వాయువులు బయలుదేరి ఉరకలు వేసి సెలయేరులా సాగిపోయి కొండల నుండి క్రిందకు జాలువారే జలపాతంలా ముగిసింది. కోయిల కంఠం, వీణల మీటలు, మేళవించిన కంఠం నుండి ఆవిర్భవించిన ఆ శ్రావ్యగానం వింటూ మైమరచిన చక్రవర్తి అప్రయత్నంగానే సితార్ అందుకుని పాటకనుగుణంగా శృతి బిగించి మాధవి గాత్రానుగుణంగా వాయించడం పాటలో లీనమైపోయిన మాధవి కూడా గమనించలేదు. కానీ రవీంద్ర అది చూసి సహించలేకపోయాడు. ఒక్కసారిగా అతడి మేను ఉలిక్కిపడింది. కానీ వెంటనే తనని తాను తమాయించుకున్నాడు. తనకు చక్రవర్తి సంగతి తెలియనిది కాదుగా, అతడికి భావావేశం ఎక్కువ. అదీగాక ఇద్దరు సంగీత శాస్త్రం తెలిసిన వాళ్ళు. సాధారణులకి కాస్త తెలిసిన పాట చెవిన పడగానే కూనిరాగం దానంతటా అదే వచ్చేస్తుంది కదా. ఇహ ఇటువంటి వాళ్ళ విషయం చెప్పాలా? ఇంత మాత్రానికి ఇన్ని ఆలోచించినా తను పెళ్ళైన కొత్తలో గానసభలు చేస్తే తప్పేముంది, కథలు రాయడం వంటిదే కదా అని వాదించేవాడు భార్యతో. అనుభవంతో కానీ ఏదీ తెలియదంటారు, ఇదే కాబోలు. రవీంద్ర తన ఆవేశానికి తానే చాలా నొచ్చుకున్నాడు. లోలోన తన భావాలు ఎక్కడ ముఖంపై వెల్లడవుతాయోనన్న భయంతో ప్రయత్నపూర్వకంగా మందహాసం తెచ్చుకుని నవ్వుకున్నాడు. వద్దనుకుంటున్న వచ్చే చెడు ఆలోచనలను బలవంతంగా అనగద్రొక్కుతూ పాట అయ్యే వరకు నిగ్రహించుకుని కూర్చున్నాడు. అద్భుతంగా పాడారు అని అభినందించాడు చక్రవర్తి. ముకుళిత హృదయాన్ని వికసింపచేసేది జీవనరాగాన్ని, తేనె సొగసులతో రంగరింపజేసేది భగవంతుణ్ణి ప్రీతి పరిచేది కూడా గానమే అనే విషయాన్ని అక్షరాల రుజువు చేశారు. ఇహ వెళ్దాం అని త్వరగా లేచాడు రవీంద్ర. అవునండి, ఇహ వెళ్దామంటూ లేచి నమస్కరించింది మాధవి. పదండి, నాకు టైం అయింది అని లేచాడు చక్రవర్తి. సంధ్యా చీకట్లు మెల్లగా అలుముకుంటున్నాయి. పక్షులన్నీ గూళ్ళు చేరాయి. అసలే జనసంచారం తక్కువైన బాట మరింత నిర్మానుష్యంగా ఉంది. మోటార్ సైకిల్ వైపు నడుస్తున్న రవీంద్ర భుజంపై చెయ్యి వేస్తూ, మిస్టర్, బైక్ మీద నేను వెళ్ళగలను కానీ చీకటి పడుతోంది, మీరు డ్రైవ్ చేయగలరుగా, కార్ మీద వెళ్ళిపోండి అన్నాడు చక్రవర్తి కార్ తాళాలు అందిస్తూ. ఆహా, ఎందుకులేండి, వెళ్ళిపోగలము అన్నాడు రవీంద్ర తాళాలు అందుకోకుండానే. చక్రవర్తి అతి మర్యాదకు తట్టుకోలేకుండా ఉన్నాడతను. సందేహించకండి, మనలో మనకు మొహమాటమేమిటి, శ్రీమతితో కలిసి లక్షణంగా కారులో వెళ్ళండి. అసలు మీకు కారు ఉండాలి రవీంద్ర, కొనుక్కోకూడదు? నేను అదే ఆలోచిస్తున్నాను అంటూ తాళాలు తీసుకుని కారు ఎక్కాడు రవీంద్ర. మాధవి,
మాధవి కూడా మౌనంగా వెళ్ళి అతన్ని ప్రక్కన కూర్చుంది. పూల పొట్లం, పళ్ళు, కార్ డాష్ బోర్డులో ఉన్నాయి అని చెబుతూ తాను మోటార్ సైకిల్ ఎక్కి స్టార్ట్ చేశాడు చక్రవర్తి. తార్ రోడ్డుపై కార్, సైకిల్ ఒకదాని వెనుక ఒకటి సాగిపోయి టౌన్ ప్రవేశించగానే చెరొక వైపు చీలిపోయాయి. రాత్రి భోజనం అనగానే పడుకున్నాడు రవీంద్ర. ఎదురుగా గోడవార డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కూర్చుని సన్నజాజులు తలలో అమర్చుకుంటుంది మాధవి. అంతలో టెలిఫోన్ బెల్ మోగింది. మాధవి లేచి రిసీవర్ అందుకుంది. అటువైపు చక్రవర్తి కంఠం పలికింది. మాధవి మాట్లాడకుండా రవీంద్రతో చెప్పింది చక్రవర్తి పిలుస్తున్నాడు అని. ఇంతవరకు కలిసే ఉన్నాంగా, అప్పుడే ఏమొచ్చింది? విసుక్కుంటూ పక్క మీద నుంచి లేచాడు రవీంద్ర. చక్రవర్తి నామం వినగానే పొంగిపోయే రవీంద్రలో ఈ మార్పేమిటి గ్రహించలేక విస్తుపోయింది మాధవి. హలో, భోజనం అయిందా అని అడిగాడు రవీంద్ర. ఫోన్లోనే బిగ్గరగా నవ్వాడు డాక్టర్. అయితే మీరు భోంచేసి హాయిగా శయనించారన్నమాట. డాక్టర్లకి తిండి నిద్ర ఏముంటుంది మిస్టర్. నేనింకా డిస్పెన్సరీలోనే ఉన్నాను. ఇప్పుడు ఒక ఆపరేషన్ ఉంది. అందుచేత నా స్టాఫ్ అంతా కూడా తీరిక లేకుండా ఉన్నారు. ఎవరిని పంపించలేను. కార్ మీ కాంపౌండ్లో ఉంచేయండి, ఉదయమే తీసుకుంటాను. సారీ, ఇంకా పనిచేస్తూనే ఉన్నారన్నమాట. పోనీ, అవసరమైతే చెప్పండి, నేను కార్ తీసుకుని వస్తాను. ఇంకా పడుకోలేదు. వద్దొద్దు, మీరు శ్రమ పడకండి. గుడ్ నైట్. గుడ్ నైట్. మర్నాడు ఉదయమే దిగాడు చక్రవర్తి. మోటార్ సైకిల్ మెట్లకు ఆంచి బూట్ టకటకలాడించుకుంటూ చేతిలో కీస్ని ఊపుతూ టీవీగా నడిచి వస్తున్న ఆ విగ్రహాన్ని ఫ్లవర్ వేస్ సర్దుతున్న మాధవి చూస్తూ ఉండిపోయింది. అతడి నిన్నటి వాలకానికి ఈ వేషానికి ఎంత తేడా. నీలిరంగు ఫుల్ ట్వీడ్లో సూట్లో ఉన్నాడు. మందార రంగు టై అతని నొక్కుల జుట్టు గాలికి చలిస్తోంది. అందమైన విశాల నేత్రాలతో నిన్నటి విషాదం ఛాయ మాత్రం కూడా లేదు. మిస్టర్ రవి అని పిలుస్తూ హాల్లోకి అడుగుపెట్టిన చక్రవర్తి సోఫాలో క్రొత్త మనిషిని చూసి ఆగిపోయాడు. వచ్చి కూర్చోండి డాక్టర్, ఆయన స్నానం చేస్తున్నారు అంది మాధవి. ఒక్క క్షణం పరికాయించి చూచి హలో శ్రీధర్, ఎక్కడున్నావేంటి అన్నాడు డాక్టర్ ఆ క్రొత్త వ్యక్తితో కరచాలనం చేస్తూ. ఓ చక్రవర్తి, రా కూర్చో అంటూ శ్రీధర్ మర్యాద చేశాడు. ఇంతకు నువ్వు అని ప్రశ్నార్థకంగా చూశాడు చక్రవర్తి. ఓ, నీకు తెలియదా మధు, నీకు తెలియదా ఈయనెవరో అన్నాడు శ్రీధర్. అదేమిటన్నయ్య, మీ బావగారికి ముఖ్య స్నేహితులు అంది మాధవి వింతగా చూస్తూ. బిగ్గరగా నవ్వాడు శ్రీధర్. స్నేహాలు సరేనమ్మా, మనం బంధువులం కూడా. మీ వదిన నిర్మల, నువ్వు అక్క చెల్లెళ్ళవుతారు తెలుసా? మీ వదిన పినతండ్రి కూతురే నిర్మల. అలాగా అంది ఆశ్చర్యపోతూ మాధవి. నీ పెళ్లి కావిడ రానట్లుంది. నా పెళ్ళైన తర్వాత మళ్ళీ నేను అసలు అక్కడికి రానేలేదు. అందుచేత నాకు ఈ బంధుత్వాలవి తెలియవు. అలాగా, అయితే మనం చాలా దగ్గర బంధువులం అన్నమాట అంటూ అప్పుడే హాల్లోకి వస్తున్న రవీంద్రను చూసి, రావోయ్ బావా రా, ఇంత దగ్గరగా ఉండి కూడా తెలుసుకోలేకపోయాం. ఇహ ఈ అండి గిండీలు కొట్టిపారేయాలి అన్నాడు చక్రవర్తి. విషయం తెలుసుకున్న రవీంద్ర కూడా చాలా సంతోషించాడు. అయితే శ్రీధరం బావ రాక వల్ల మనం మరింత సన్నిహితులం అయ్యామన్నమాట అన్నాడు రవి డాక్టర్ భుజం తట్టుతూ. అందరికీ కాఫీలు టిఫిన్లు ఇచ్చింది మాధవి. భోజనాలు మా ఇంట్లో ఏర్పాటు చేస్తాను, అందరూ ఇక్కడికే వచ్చేయాలి అన్నాడు శ్రీధర్. వింటున్నావా రవీంద్ర అన్నాడు చక్రవర్తి. అదేమిటి, రాక రాక అన్నయ్య వస్తే మీ ఇంటికి పంపగలనా అంది మాధవి. నేను అన్నయ్యనేగా అని మళ్ళీ నాలుగు ఖర్చుకున్నాడు చక్రవర్తి. కానీ మాటల సందడిలో అదెవరూ గమనించలేదు. ఏమనుకోకు చక్రవర్తి, నాకు సెలవు లేదు, ఈరోజే వెళ్ళిపోవాలనుకుంటున్నాను. మరెప్పుడైనా తీరిగ్గా వచ్చి మీ ఇంట్లోనే తిష్ట వేసేస్తాను అన్నాడు శ్రీధర్ నవ్వుతూ. ఇంత త్వరగా వెళ్ళిపోవడమేంటి, ఏం పని మీద వచ్చావసలు అని అడిగాడు చక్రవర్తి. నవ్వాడు శ్రీధర్. పనేం లేదయ్యా, మధు పెళ్ళైన తర్వాత మళ్ళీ ఇదే చూద్దామని, ఒంట్లో బాగుండటం లేదని ఆ మధ్య రాసింది, రాలేకపోయాను. తీసుకెళ్ళి ఓ నెల పోయాక పంపిద్దామనుకుంటే బావగారు ఒప్పుకోవడం లేదు. ఏడో నెలకు ఏకంగా పురిటికే తీసుకెళ్లమంటున్నారు. స్నేహితులు కదా, కాస్త నచ్చజెప్పరాదు? ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేశాడు చక్రవర్తి. అలాగా, అయితే మాస్టర్ రవీంద్ర అవతరించబోతున్నాడన్నమాట. ఇంతటి శుభవార్త ఇన్నాళ్ళు రహస్యంగా ఎలా ఉంచారయ్యా రవీంద్ర? మాకు టీ పార్టీ అయినా లేకుండా ఇవాళ నాకు సర్వాధికారాలు ఉన్నాయైతే మరో కప్పు కాఫీ డిమాండ్ చేస్తున్నాను అంతా నవ్వారు. పోనీ కూజాత తీసుకురా మాధవి, చక్రవర్తిది కాస్త పెద్ద పట్టు అన్నాడు రవీంద్ర. నవ్వుతూ లేచింది మాధవి కాఫీ అందిస్తూ. నిర్మలా గారిని తీసుకుని భోజనాలకు ఇక్కడికే వచ్చేయండి, అంతా సరదాగా గడపవచ్చు. సాయంత్రం అన్నయ్య వెళ్ళిపోతాడట అంది మాధవి. అలాగే, అయితే మీరు వెళ్ళడం లేదా? నవ్వి ఊరుకుంది మాధవి. ఇప్పుడు సరే సరే, పురిటికైనా వస్తుందనే నమ్మకం లేదు నాకు. బావగారు సక్రమంగా ఆఫీస్కి వెళ్తున్నట్లేనా అన్నాడు శ్రీధర్ హాస్యంగా.
చక్రవర్తి బిగ్గరగా నవ్వేస్తూ, అదృష్టవంతులు, పోని, వాళ్ళని విడదీసే పాపం మనకెందుకు, ఎక్కడైనా సుఖంగా ఉండడమే కావాలి అని లేచాడు. భోజనానికి ఇక్కడికే రావాలి అని సాగనంపి వచ్చాడు రవీంద్ర. భోజనాలకు వచ్చిన నిర్మలను ఆహ్వానిస్తూ, మీ పుట్టినరోజు పండుగ విందుకు రానందుకు ఏమీ అనుకోకండి అంది మాధవి. ఎవరు మాత్రం అనుకోరు, ఇప్పుడొచ్చానంటే మా బావగారి కోసం రావాల్సి వచ్చింది అంది నిర్మల నిర్మోహమాటంగా. ఆ జవాబుకు అంతా విస్తుపోయారు. చక్రవర్తి ముఖం సిగ్గుతో కందగడ్డయింది. నిర్మల ఉన్నంతసేపు చాలా వరకు శ్రీధర్తోనే బంధువుల విషయాలు అవి మాట్లాడుతూ గడిపింది. సాయంకాలం శ్రీధర్ని స్టేషన్కు సాగనంపి తిరుగుముఖం పట్టారు అందరూ. ఇంటికి వెళ్ళు, ఇప్పుడు చేసేదేముంది, ఏ పిక్చర్కైనా పోతే బాగుండు అని అడిగింది నిర్మల. పోని, తోటకు పోదామా అన్నాడు చక్రవర్తి. తోటలో ఏం తోస్తుంది, చెత్త అంది నిర్మల. రవీంద్ర అందుకున్నాడు, థియేటర్లో డాన్స్కు మనందరికీ ఉదయమే టికెట్లు రిజర్వ్ చేయించాను, అక్కడికి పోదాం. నిర్మల చాలా సంతోషంగా ఒప్పుకుంది. మీ పాపాయి చాలా మంచివాడన్నమాట, మాకు ఇప్పుడే పార్టీలు వినోదాలు కల్పిస్తున్నాడు అని హాస్యం చేస్తూ ఉండగా పరాకుగా నిల్చున్న మాధవిని కారు ఎక్కండి అని హెచ్చరిస్తూ తలుపు తీశాడు చక్రవర్తి. మాధవి నన్ను ఇంటి దగ్గర దింపేసి మీరంతా వెళ్ళండి డాక్టర్ గారు అంది. మిగతా ముగ్గురు ఆమె వంక అదో మాదిరిగా చూశారు. చక్రవర్తికి మాధవి ముఖంలో స్పష్టంగా అలసత్వం కనిపించింది. ఏదో అనబోతూ ఉండగా రవీంద్ర కటువుగా, ఎందుచేత అన్నాడు. నాకు కొంచెం నీరసంగా ఉంది అంది మాధవి. కంఠం నీరసంగానే పలికింది, కానీ అతడది గమనించలేకపోయాడు. నాకు తెలుసు, నువ్వు అసలు నలుగురితో కలిసి తిరగలేవు, అదే నీ నీరసం. భర్త కటువచనాలకు మాధవి నివ్వెరబోయింది. వచ్చే నవ్వును ఆపుకుంటూ నిర్మల ఎటో చూస్తూ కూర్చుంది. ఏవో చెప్పబోయి మళ్ళీ తటపటాయిస్తూ ఆగిపోయాడు చక్రవర్తి. ఒక్కసారి మాధవిని జాలిగా చూస్తూ కార్ స్టార్ట్ చేశాడు. చక్రవర్తి అనేక విధాలుగా పరిస్థితిని సరసమార్గానికి తేవాలని ప్రయత్నించి విఫలుడయ్యాడు. డాన్స్ కార్యక్రమం జరిగిన 3 గంటల కాలం కూడా మాధవి కుర్చీ వెనుకకు వాలి మౌనంగా కూర్చుంది. ఆమె కోపంతో మాట్లాడడం లేదని భావించి రవి మౌనం దాల్చాడు. ఇంత అనుకూలమైన జంట అంత ఎడాపెడా మొహాలుగా ఉన్నారేం అంది నిర్మల మెల్లగా చక్రవర్తి చెవిలో. కట్టిపెట్టు నీ ధోరణి, బొత్తిగా సమయ సందర్భాలు తెలియవు, కోపంగా మందలించాడు చక్రవర్తి. కాఫీలు తెప్పించాడు రవీంద్ర. మాధవి వద్దని మెల్లగా చెప్పేసింది. అది చూసిన చక్రవర్తి బయటకు వెళ్ళి కూల్ డ్రింక్ తీసుకుని వచ్చాడు. మౌనంగా స్వీకరించింది మాధవి. రవి ముఖం తిప్పుకున్నాడు. రవీంద్రతో కబుర్లు చెప్తూ కార్ దగ్గరికి నడుస్తూ ఉన్న చక్రవర్తి త్వరగా ముందుకు పరిగెత్తు తూలి పడిపోబోతున్న మాధవిని బలంగా పట్టుకుని ఆపాడు. రవీంద్ర కూడా ఆతురతగా వచ్చి పరిగెత్తుకుని వచ్చాడు. ఏమైంది అంటూ, ఏం లేదు, కొద్దిగా కళ్ళు తిరిగాయి అంది నీరసంగా మాధవి. కార్ వరకు చక్రవర్తి పట్టుకుని నడిపించి వెనుక తలుపు తీసి పడుకోబెట్టాడు. ప్రక్కనే ఉన్న రెస్టారెంట్లో నీళ్లు తెచ్చి ముఖం తుడిచాడు. మెల్లగా లేవబోయింది మాధవి. లేవద్దు పడుకోండి అంటూ కర్చీఫ్తో మాధవి ముఖం ఒత్తుతూ, రా నిర్మల కొంచెం సర్దుకుని కూర్చో, జాగ్రత్తగా చూడు అంటూ నిర్మలని ఎక్కించి తలుపు వేసేశాడు చక్రవర్తి. రవీంద్ర భుజం తడుతూ, పర్వాలేదోయ్, కొంచెం నీరసం అంతే, రా త్వరగా ఎక్కువ అంటూ స్టీరింగ్ ముందు కూర్చున్నాడు డాక్టర్. రవీంద్ర మౌనంగా చక్రవర్తి పక్కన కూర్చున్నాడు. అతడి మనసేమిటో అతడికే తెలియని స్థితిలో ఉంది. ఏవో భావాలు ఉద్రేకాలు పోటీ పడుతున్నాయి. ట్రాఫిక్ రూల్స్ కూడా లెక్క చేయకుండా 80 మైళ్ళ దూరంతో కార్ని వేగంతో పరిగెడుతూ డిస్పెన్సరీ ముందు తీసుకువచ్చి ఆపాడు చక్రవర్తి. ఒకసారి దిగి రాగలరా, ఇంజెక్షన్ చేస్తాను అన్నాడు చక్రవర్తి మాధవితో. వద్దండి, ఇప్పుడేం పర్వాలేదు, నాకు అవన్నీ అవసరం లేదు, ఇంటి దగ్గర దిగబెట్టేయండి త్వరగా అంది మాధవి. పోని, ఇప్పుడే వస్తాను, ఒక్క క్షణం ఆగండి అని లోనికి వెళుతూ ఇంట్లోకి వెళ్ళిపోతున్న నిర్మలను, వెళ్ళిపోకు నిర్మల, వాళ్ళను దిగబెట్టి వచ్చేద్దాం అన్నాడు. నాకు పనుంది, అయినా నేనెందుకు అని విసురుగా వెళ్ళిపోయింది లోపలికి నిర్మల. చక్రవర్తి మాట్లాడలేదు. లోపల నుండి ఒక నర్సుని, కాంపౌండర్ని వెంటబెట్టుకుని వచ్చాడు కార్ దగ్గరికి. లేవబోతున్న మాధవిని వద్దని వారిస్తూ గ్లూకోజ్ ఇంజెక్షన్ చేసి సిరంజ్ కాంపౌండర్కు ఇచ్చేశాడు. నర్సుని కూడా కార్ ఎక్కమని, ఇంజన్ స్టార్ట్ చేస్తూ ఇప్పుడే వచ్చేస్తాను అని కాంపౌండర్కి చెప్పి కార్ని బయలుదేరదీశాడు. రవీంద్ర ఇంటి కాంపౌండ్లో ఆగింది కారు. మౌనంగా దిగి తాళాలు తీసి లైట్లు వేసి హాల్లోకి వచ్చాడు రవీంద్ర. నర్స్ సహాయంతో లోపలికి వెళ్ళిపోయింది మాధవి. చక్రవర్తి గదిలోకి వస్తూ, సుఖంగా నిద్రపొండి, గాబరాలేదు, ఇటువంటి లక్షణాలు మామూలే, అవసరమైతే నర్స్ని మీకు తోడుగా ఉంచుతాను అన్నాడు. నీరసంగా నవ్వింది మాధవి. థ్యాంక్స్, నర్స్ అవసరం లేదండి, మీకు ఇవాళ చాలా శ్రమ కలిగించాను. లేదు లేదు, అది నా వృత్తి ధర్మం, అందులోనూ చెల్లెలి విషయంలో శ్రమ ఏమిటి అంటూ మెల్లగా బయటకు నడిచాడు. హాల్లో నుండి ఈ సంభాషణ అంతా విన్న రవీంద్ర గతుక్కుమన్నాడు. మేఘాఛాదితమైన మనసు తేలికైనట్లయింది. కారు వరకు చక్రవర్తి
వెనకాలే వెళ్ళాడు. కారు ఎక్కబోతున్న చక్రవర్తి రవీంద్ర భుజంపై చేయి వేస్తూ, చూడు రవీంద్ర, చనువు తీసుకుని చెబుతున్నానని ఏమీ అనుకోవద్దు. ఈవేళ నీ మనసెందుకో బాగోలేదు, నాకు తెలియదు. కానీ ఇటువంటి ఆవేశాలు ఆరోగ్యకరం కాదు. ఈ స్థితిలో ఆమెను ఎంతో సంతోషంగా ఉంచగలిగితే అంత మంచిది. రకరకాల కోరికలు కలుగుతాయి, లేదా ఇష్టమైన రీతిగా ఉండాలి అని ఉంటుంది, అది సహజం. వీలైనంత వరకు తనని నొక్కించకుండా ప్రవర్తించడం నీ విధి. ఇంతగా చెప్పినందుకు ఏమీ అనుకోవద్దు. బరువుగా ఊపిరి పీల్చాడు రవి. అవును చక్రవర్తి, క్షమించు, నా ప్రవర్తన నాకే సిగ్గుగా ఉంది. అలాగే ప్రయత్నిస్తాను అంటూ డాక్టర్ చేయి చేతిలోకి తీసుకుని నొక్కాడు. చక్రవర్తి ముఖం విప్పారింది సంతోషం. నేను మళ్ళీ ఉదయం వచ్చి చూస్తాను. గుడ్ నైట్, గుడ్ నైట్. తల నిమురుతున్న స్పర్శకు నీరసంగా కళ్ళెత్తి చూసింది మాధవి. రవీంద్ర పక్కన కూర్చుని ఉన్నాడు. మాధవి, ఎలా ఉంది ఇప్పుడు? మెల్లగా ప్రశ్నించాడు. బాగానే ఉంది, చాలా ప్రొద్దుపోయింది. మీరు భోజనం చేయరు? నా భోజనం నా బ్రతుకు, నాకు అవే ముఖ్యమనుకున్నావా మాధవి? ఇవాళ నా ప్రవర్తనతో నువ్వు చాలా బాధపడ్డావు. లేదు లేదు, నొచ్చుకుంటూ అంది. ఒక్కొక్క రోజు లేచిన వేళ విశేషం అటువంటిది. మీరేం చేశారు గనుక మర్చిపోదాం. నువ్వెంత మంచిదానవు మాధవి, ఎప్పటికప్పుడు నేనే నిన్ను అపార్థం చేసుకుంటూ వచ్చాను. లేచి షాల్వా కప్పి వెళ్ళబోతూ, మరి నువ్వు కొంచెం కాఫీ ఇవ్వనా అని అడిగాడు. వద్దు వద్దు, కాఫీ చూస్తూనే వికారంగా ఉంది నాకు, ఇలాగే పడుకుంటాను. ఇందాక కాఫీ త్రాగని కారణం తెలిసి మరింత పశ్చాత్తాపడ్డాడు రవీంద్ర. పోనీ కొద్దిగా పళ్ళరసమైన తీసుకోమని బలవంతంగా తాగించాడు రవీంద్ర. సమయానికి చక్రవర్తి ఉండకపోతే ఈవేళ ఏం జరిగేదో, ఎంత దెబ్బ తగులుదునో అని మాధవి నుదురు నిమురుతూ ఆమె చెంతనే కూర్చుండిపోయాడు. పసిపిల్లలా నిద్రపోయింది మాధవి. కానీ రవీంద్ర నిశ్చింతగా పడుకోలేకపోయాడు. ఆ రోజు జరిగిన సంగతులన్నీ అతని మనసును చికాకు పెట్టేస్తున్నాయి. చక్రవర్తి మాధవి రెండు భుజాలు పట్టి తను పడకుండా ఆపు చేయడం, ఆమెకు శ్రద్ధగా చేసిన సేవా దృశ్యాలు అతన్ని వద్దనుకున్న తేళ్లు జరీలు కుట్టినట్లు బాధ పెడుతున్నాయి. అతడి సహృదయం సరిపెట్టుకో చూసిన పురుషాహంకారం మండిపోతుంది. అనేకమైన కలతలను బాధలను మరిపింపజేసే నిద్ర మానవులకు ప్రకృతి ప్రసాదించిన దివ్యౌషధం. పగలంతా పలు రకాలుగా కలతబారిన ప్రాతకాలానికి కలత తీరి ప్రశాంతంగా నిర్మలంగా నిలిచి ఉన్నట్లే రకరకాల ఆలోచనలతో బాధలతో సతమతమై నిద్రాదేవి ఒడిలో విశ్రాంతి నొందిన మానవులు సాధారణ బాధలు కలతలు కడుక్కుపోయి నిర్మల హృదయంతో నిద్రలేస్తారు. ఉదయం రవీంద్ర నిద్రలేచేసరికి మాధవి తన దినచర్యలో లీనమైపోయింది. భర్తకు చిరునవ్వుతో కాఫీ అందించింది. ఆమెను చేయి పట్టుకుని కూర్చోబెడుతూ కులాసాగా ఉందా అని అడిగాడు రవీంద్ర. సిగ్గుతో తల ఊపింది మాధవి. ఒక వంట మనిషిని కుదర్చమంటావా మాధవి? ఇక నువ్వింత శ్రమ పడ్డం నాకు ఇష్టం లేదు. ఆశ్చర్యంగా చూసింది. ఎందుకు? నాకేం శ్రమ లేదు. అయినా వాళ్లకు చెప్పి చేయించుకోవడం, దుబారా కాకుండా చూసుకోవడం ఇంతకంటే శ్రమ. చేసుకోవడమే తేలిక నాకు. సరే నీ ఇష్టం అని అంటూ ఉండగానే కింద చక్రవర్తి కార్ హారన్ వినిపించింది. ఇద్దరూ లేచి వెళ్ళి చక్రవర్తిని చిరునవ్వుతో ఆహ్వానించారు. నీరసం తగ్గిందా, బాగా నిద్రపోయారా రాత్రి అన్న చక్రవర్తి ప్రశ్నకు చిరునవ్వుతో సమాధానమిచ్చింది మాధవి. మీ శ్రమ ఊరికే పోతుందా అన్నాడు రవీంద్ర నవ్వుతూ. నాదేముంది కానీ, ఇహ అంతగా శ్రమ పడ్డం మంచిది కాదు. పళ్ళరసం ఎక్కువగా తీసుకోవాలి. కథలు కావ్యాలు రాస్తూ రకరకాల ఆలోచనలు కల్పించుకోక విశ్రాంతి ఎక్కువగా తీసుకోవాలి అన్నాడు చక్రవర్తి మందహాసంతో. రవీంద్ర నవ్వుతూ, మాధవి చూసావా, పాప ఇప్పుడే నీ పనులకు అడ్డు వచ్చి విసిగిస్తుంది అన్నాడు. మాధవి సిగ్గుతో ముడుచుకుపోయింది. చక్రవర్తి బిగ్గరగా నవ్వుతూ, భలే చతురువయ్యా బావా, మరి నేను వస్తాను అంటూ లేచాడు. కూర్చో చక్రవర్తి, నీకు విషయం చెప్పాలి అని డాక్టర్ని ఆపు చేశాడు రవీంద్ర. మాధవి డాక్టర్కి కాఫీ తీసుకున్నా అని పంపించేశాడు. సంగతి ఏమిటి రవీంద్ర అని అడిగాడు చక్రవర్తి. మా ఆఫీస్ హెడ్ క్వార్టర్స్ నుంచి రాత్రి మెయిల్ వచ్చింది. అక్కడ కొన్ని ఫైల్స్ నేను స్వయంగా తనిఖీ చేయవలసి ఉంది. నా అసిస్టెంట్తో సహా ఈ సాయంత్రమే వెళ్ళిపోవాలి నేను అని ఆగాడు రవీంద్ర. అయితే మాధవి విషయమే నాకేం తోచటం లేదు. నేనక్కడ ఎన్నాళ్ళుండాలో నాకే తెలియదు. 10-15 రోజులు కూడా పట్టవచ్చు. ఇది వరకు ఎక్కడికి వెళ్ళినా ఇద్దరం వెళ్ళిపోయేవాళ్ళం. సరదాగా ఊళ్ళన్నీ చూసి వచ్చేవాళ్ళం. మరి ఇప్పుడేమో తను ప్రయాణం చేయగలిగే స్థితిలో ఉందో లేదో. వద్దు, ఆ పని మాత్రం చేయకు. ఇప్పుడు ఆమె ఏమాత్రం శ్రమను ఓర్చుకోలేదు. ఇక్కడుంచేస్తేనే బెటర్. అసలే మొహమాటం మనిషి, ఏ బాధ పైకి చెప్పుకోదు. ఒక్కర్తిని విడిచి ఎలా వెళ్ళను? నిన్న వాళ్ళ అన్నయ్యతో తనని పంపకపోవడం చాలా పొరపాటైంది. పంపకపోవడమే మేలైంది. ఈ నీరసం ట్రైన్లో వచ్చి ఉంటే ఏం దారి? కానీ
రవీంద్ర, నువ్వేమనుకోనంటే ఒక విషయం, ఆమె ఒంటరిది ఎలా అవుతుంది? నేను మాత్రం పరాయివాణ్ణ, సారీ, క్షమించాలి. నిర్మలకు మాధవికి అంత సఖ్యత లేదనుకుంటాను అన్నాడు రవీంద్ర తలవంచుకుని. ఒక్క క్షణం చక్రవర్తి ముఖం వాడి తేరుకుంది మళ్ళీ. నిర్మల, ప్రమేయమేముంది రవీంద్ర? నేనున్నాను, నా నర్సులు ఉన్నారు. నువ్వు తిరిగి వచ్చాక ఆమెను పదిలంగా అప్పచెప్పే బాధ్యత నాది. సంతోషంగా వెళ్ళిరాని రవీంద్ర భుజం తడుతూ లేచాడు చక్రవర్తి. థ్యాంక్స్, అయితే ఇహ నాకు ఏ భయం లేదు. చక్రవర్తిని సాగనంపి వచ్చి సూట్ కేసు సర్దుకున్నాడు రవీంద్ర. మాధవి వచ్చి వెనుక నిల్చోవడం అతను గమనించలేదు. కాఫీ ఇవ్వకుండానే డాక్టర్ని సాగనంపేశారేంటి అంది మాధవి అయోమయంగా. అరరే, మాటల్లో నేను మర్చిపోయాను అన్నాడు రవీంద్ర నాలుక కరుచుకుంటూ. పోనీండి కానీ. ఈ సర్దుబాటంతా దేనికి అని అడిగింది ఆశ్చర్యంగా. పెట్టి తాళం వేసి సోఫాలో కూర్చుంటూ చెప్పాడు విషయం. ఆశ్చర్యం, అనుమానం కలిసి ఆమె కళ్ళు చలించాయి. ఎంతవరకు నాకు తెలియదే మరి. అవును, రాత్రి టెలిగ్రామ్ వచ్చేప్పటికీ నువ్వు మంచి నిద్రలో ఉన్నావు. అయితే త్వరగా పనులు ముగించి నేను కూడా తయారవుతాను అంటూ లేచిన మాధవిని పట్టుకుని కూర్చోబెట్టాడు రవీంద్ర. నువ్వెలా వస్తావు మాధవి ఈ స్థితిలో? ఏమైనా ఆలోచించావా? మరెలా? పర్వాలేదు, ఒక వారం 10 రోజుల్లో వచ్చేస్తాను. వెళ్ళగానే ఉత్తరం రాస్తాను వివరంగా. నువ్వు ఇక్కడ జాగ్రత్తగా ఉండు. అమ్మయ్యో, నేనొక్కర్తినే ఉండటమా? పర్వాలేదు, నేను రాగలను. జాలిగా చూశాడు రవి. అలా మంకు పట్టు పట్టకు మాధవి. నిన్ను వదిలి వెళ్ళడం నాకు మాత్రం ఇష్టమా? కానీ పరిస్థితి అటువంటిది. చక్రవర్తితో చెప్పాను. నీకే భయం లేదు, తను వచ్చి చూస్తూ ఉంటాడు. పని మనిషి తోడుగా అట్టి పెట్టుకో. రాత్రుళ్ళు ఆఫీస్ ప్యూన్ని కూడా నేను వచ్చే వరకు ఇక్కడే పడుకోమని చెప్తాను. ఏమో, నాకేమిటో భయంగా ఉంది. ఎప్పుడూ వదిలి ఉండకపోబట్టి అలాగే ఉంటుంది మరి. 2 రోజులకు అదే అలవాటైపోతుంది. ఇది వరకంత స్వేచ్ఛగా తిరగలమా చెప్పు. అంతకంతకు సంసారం పెద్దదవుతుంది అన్నాడు బుగ్గ మీద చిటికి వేస్తూ చిరునవ్వుతో. మాధవి నవ్వలేదు. నవ్వలేదు, అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది భారంగా. స్టేషన్కు వెళ్లే ముందు చక్రవర్తికి ఫోన్ చేశాడు. రవీంద్ర మాధవి విషయమే హెచ్చరిస్తూ, నేను వస్తున్నాను, ఆగు అన్నాడు చక్రవర్తి. చక్రవర్తి వస్తున్నాడట, కారులో వెళ్ళిపోదాం స్టేషన్కి, నువ్వు రా అన్నాడు భార్యతో రవీంద్ర. వచ్చేప్పుడు మరి అంది మాధవి సంశయంగా. ఏం, కారు నేనేమైనా పట్టుకుపోతానా అన్నాడు విసుగ్గా. అది కాదండి. ఏం కాదు, అన్నీ అనుమానాలే. ముద్దుగా రమ్మంటే అర్థం చేసుకోవు. పోనిద్దరు, నాకు అసలు ఓపిక లేదు. జాగ్రత్తగా వెళ్ళిరండి అంది చేరుమాలు అందిస్తూ. ఇక్కడికే రాలేని దానివి అక్కడికి ఎలా వస్తానన్నావు? పోనీ నీ ఇష్టం, కానీ నువ్వు నీ ఆరోగ్యం శ్రద్ధగా చూసుకోవాలి. ఏమాత్రం నిర్లక్ష్యం పనికిరాదు. ఏమన్నా ఉంటే చక్రవర్తితో చెప్పు, సిగ్గుపడకు. కింద చక్రవర్తి కార్ హారన్ వినిపించింది. వెనుక సీట్లో చక్రవర్తి ఉన్నాడు. స్టీరింగ్ దగ్గర డ్రైవర్ ఉన్నాడు. ట్యాక్సీలో పోదాం కదా చక్రవర్తి అన్నాడు రవీంద్ర స్నేహం ఉట్టిపడే కంఠంతో. ఇంత మహాపట్టణంలో బంధువులమంటూ ఉండి ఎందుకు? చక్రవర్తి మాటలకు రవీంద్ర హృదయం ద్రవించిపోయింది. మాధవిని మరొకసారి హెచ్చరిస్తూ కారెక్కాడు రవీంద్ర. మీరు రారా అని అడిగాడు చక్రవర్తి మాధవిని. రాలేను అని అంటూ ఉండగానే కారు బయలుదేరింది. వెళ్ళగానే ఉత్తరం రాయండి అన్నది. ట్రైన్ కదలబోతూ ఉండగా చక్రవర్తి దిగిపోయాడు. మాధవిది చాలా సిగ్గుపడే స్వభావం. జాగ్రత్తగా చూసుకుంటావు కదూ, నిన్ను చాలా శ్రమ పెడుతున్నాను అన్నాడు రవీంద్ర. చక్రవర్తి చేయి పట్టుకుని, నిశ్చింతగా ఉండు, నేను చూసుకుంటాను కానీ చక్రవర్తి అంటూ ఉండగానే ట్రైన్ కదిలింది. మాధవితో వెళ్ళానని చెప్పు, చేయి ఊపాడు రవీంద్ర. చిరునవ్వుతో తల ఊపాడు చక్రవర్తి. ఏమి అన్యోన్యత, తలుచుకుంటూనే అతడి కళ్ళు చెమర్చుతున్నాయి. కారు వచ్చేటప్పటికి గేట్లోనే ఎదురైంది మాధవి. ఇంకా ఇక్కడే నిల్చున్నారా? రవీంద్రను రైలెక్కించి వచ్చాను అన్నాడు చక్రవర్తి. థ్యాంక్స్ అంది సిగ్గు మిళితమైన చిరునవ్వుతో. తలుపు తీయబోతున్న చక్రవర్తి చెయ్యి ఆగిపోయింది. సెలవు అంటూ కార్ని పోనివ్వమన్నాడు డ్రైవర్తో. అతడి ముఖంలో నవ్వు మాయం కావడం మాధవి గమనించింది. దిగమనడం బాగుంటుందా మరి? రాత్రి 8 గంటలకు డాక్టర్ ఫోన్ చేశాడు మాధవికి. హలో, భోజనం చేశారా? బాగుందా ఒంట్లో? ఆ, బాగానే ఉంది మాధవి జవాబు. మీకెవరైనా సాయం ఉన్నారా? పని మనిషి, ఆఫీస్ నౌకర్ ఉన్నారా? నా నర్సును పంపుతున్నాను. చాలా మంచిది, మీకు కాలక్షేపం కూడా అవుతుంది. ఉదయమే పంపించేయండి. థ్యాంక్స్, కానీ అవసరం లేదండి. మీరేమీ ఇబ్బంది పడకండి, పెద్దగా నవ్వాడు డాక్టర్. తెలుసు మీరలా అంటారని, కానీ రవీంద్ర ప్రాణాన్ని అతను తిరిగొచ్చే వరకు కంటికి రెప్పలా కాపాడవలసిన బాధ్యత నాపై ఉంది. మళ్ళీ బిగ్గరగా నవ్వి ఫోన్ పెట్టేశాడు. చిత్రమైన మనిషి అనుకుంది మాధవి డాక్టర్ని గురించి మొట్టమొదటిసారిగా.